హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. టీడీపీలో నామినేటెడ్ పదవుల పందేరం. ఏ నేతకు ఏ పదవి అంటే, ఏపీలో నామినేటెడ్ పదవుల ప్రకటనకు రంగం సిద్ధమైంది. అధికారంలోకి వచ్చిన తరువాత మూడు పార్టీల కూటమి నేతలు నామినేటెడ్ పదవుల కోసం పోటీ పడుతున్నారు. దాదాపు 23,000 మంది నామినేటెడ్ పోస్టుల కోసం దరఖాస్తు చేశారు. పదవుల పంపకాలపైన పవన్ పురంధేశ్వరితో చంద్రబాబు చర్చించారు. దశల వారీగా పోస్టులను ప్రకటించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఎన్నికలలో సీట్లు దక్కని టీడీపీ సీనియర్లకు కీలక పదవులు ఖరారైనట్లు తెలుస్తోంది. ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీపైన కూటమి నేతలు ఒక ఒప్పందానికి వచ్చారు. తొలిదశ పోస్టుల ప్రకటనపైన దాదాపు కసరత్తు పూర్తయింది. మూడు పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. టీడీపీలో సీనియర్లతో పాటుగా జనసేన, బీజేపీలోని ముఖ్యులకు రాష్ట్రస్థాయి పదవులు దక్కనున్నాయి. మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి దక్కనుందని చెబుతున్నారు. అదేవిధంగా బీజేపీలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఆశించి భంగపడిన నేతలకు ఈ విడతలోనే అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. టీడీపీలో సీట్లు దక్కని నేతలకు రాష్ట్రస్థాయి పదవులు ఖాయమైనట్లు సమాచారం. దేవినేని ఉమాకు ఆర్టీసీ చైర్మన్, ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏపీ ఐఐసీ చైర్మన్, పట్టాభికి పౌర సరఫరాల కార్పొరేషన్, మాజీ మంత్రి పీతల సుజాతకు ఎస్సీ కమిషన్, మరో మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్కు ఎస్టీ కమిషన్ ఖరారైనట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్కు తెనాలి సీటు ఖరారు క్రమంలో అవకాశం కోల్పోయిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అమరావతికి సంబంధించి కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 90 వరకు కార్పొరేషన్లు ఉండగా వాటి చైర్మన్లు, అందులో మెంబర్లు కలిసి 100లలోనే పోస్టులు ఉన్నాయి. ఇవి మొత్తం ఒకేసారి కాకుండా విడతల వారీగా భర్తీ చేయాలని భావిస్తున్నారు. దాదాపు 30% పదవులు తొలి విడతలోనే భర్తీ చేయనున్నారు. ఇక టీటీడీ బోర్డు ఏర్పాటుపైన చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. మీడియా సంస్థల అధినేతకు టీటీడీ చైర్మన్ పదవి ఖాయంగా కనిపిస్తోంది. ఏపీ, తెలంగాణతో పాటుగా మరో 3 రాష్ట్రాలకు చెందిన వారికి బోర్డులో అవకాశం కల్పించనున్నారు.